మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారికి ఒక మంచి కథను అందించినందుకు నా కృతజ్ఞతలు. అలాగే నాతో ట్రావెల్ అయిన మా మహాదేవికి, అలాగే నా టెక్నీషియన్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. నేను నిజం ఇద్దరం ఇక్కడ ఉన్నాం, మిగతా వాళ్ళంతా బాంబేలో ఉన్నారు. రాజమౌళి గారు, ప్రభాస్ గారు, ప్రభాస్ ఎంతో బాగా చేసిన ఈ సినిమాని, వాళ్ళు చేసిన దాన్ని ఏమీ పాడు చేయకుండా, ఐకానిక్ సీన్స్ కానీ ఐకానిక్ షాట్స్ కానీ ఏమీ మార్చకుండా చాలా జాగ్రత్తగా చేసామని చెప్పాలి. ప్రతి మార్పు కూడా ఏదైనా చిన్నది మార్చినా కూడా ప్రసాద్ గారు, నేను, మాదేవ్ అందరం కూర్చొని చాలా భయభక్తులతో చేసిన సినిమా. అలాగే పెన్ మీడియా గాడ గారు, సాయికి ఆల్రెడీ నార్త్లో మంచి, ఆయనే మొత్తం అన్ని సినిమాలు కూడా, మా సాయి సినిమాలన్నీ కూడా ఆయనే కట్ చేశారు అక్కడ. ఆ కాన్ఫిడెన్స్తో ఈ సినిమా చేయాలని చెప్పి ఆయన ఎంచుకోవడం జరిగింది. ఇక బెల్లంకొండ సురేష్ గారు మా అందరికీ బ్యాక్ బోన్. ఆయన దగ్గరుండి సినిమా ప్యాషన్, ఎంత ప్యాషన్ అంటే సినిమా కోసం ఆయన దేనికైనా రెడీ అవుతుంది. డబ్బు గురించి కానీ, ఇంకోటి గురించి కానీ, ఇంకోటి గురించి కానీ ఆలోచించాను. ప్రతీది కూడా ఈ సినిమాలో క్వాలిటీగా రావడానికి, యాక్షన్ సీక్వెన్స్ కానీ ఇవన్నీ రావడానికి నా తోటి టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా బాగా ఇచ్చేశారు. నా కెమెరామెన్ నిజార్ గారు, మా ఎడిటర్ నిరంజన్ గారు, ఇంకా రామ్ లక్ష్మణ్, అనల్ అన్స్ ఒక కన్నడ ఫైట్ మాస్టర్, ఆయన దగ్గర దగ్గర ఒక 5-6 ఫైట్ మాస్టర్లు ఈ సినిమాపై చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా టీంలో, డైరెక్షన్ టీంలో అబ్బాస్ ఫెంటాస్టిక్గా కోఆర్డినేట్ చేశాడు సినిమాని. ఎన్నో కోవిడ్ని తట్టుకో, ఒక 2 కోవిడ్ని తట్టుకున్నాం, అలా లేట్ అయ్యి అది ఇది మొత్తానికి ఈరోజు వచ్చింది. చాలా సీన్స్లో, ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్, ఇలాంటి సీన్స్లో సాయి చూసి నేనే, అంటే పరిచయం చేసింది నేనే కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి, సాయి అయినా ఎంత మెచ్యూర్డ్గా ఎంత బాగా చేస్తున్నాడని చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాను. సాయి చాలా పెద్ద స్టార్గా హిందీలో నిలబడతాడు. అలాగే గాడ గారు ఇంకొక 2 సినిమాలు సాయితో చేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్స్ టు గాడ గారు అండ్ సురేష్ గారు, ఇంకా రాజమౌళి గారు, అలాగే మా ప్రభాస్, అలాగే విజయేంద్ర ప్రసాద్ గారు అందరికీ కూడా మరొకసారి మాదేవికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎప్పుడు నాకు తోడుగా ఉన్న పూర్ణ అండ్ గణేష్, ఇంకా చాలామంది టీం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్తే మధ్యప్రదేశ్ అందరికీ కూడా హలోగా నమస్కారం. రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పెద్ద ఈవెంట్, అంటే నేను చాలా ఆశతో ఉన్నాను, చాలా చాలా పెద్ద హిట్ అవుతుందని. వచ్చిన తర్వాత మంచి ఈవెంట్ హైదరాబాద్లో ఇంకో పెద్ద ఈవెంట్ చేద్దాం. హీరో హీరోయిన్ అందరినీ పెట్టి థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నార్త్ ఆడియన్స్ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే సాయి ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రమోషన్స్లో ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా ఆదరిస్తున్నారు. పాట్నాలో కానీ, అంటే 10,000 మంది, 20,000 మంది, 5,000 మంది అటెండ్ అవుతున్నారు ఒక్కొక్క ఈవెంట్కి. నాకు బాగా ఆనందం వేసింది ఏంటంటే, ఢిల్లీ మెట్రో మీద మా సాయి పోస్టర్ పట్టడం నాకు చాలా ఆనందం వేసింది. థ్యాంక్ యూ ఫర్ దట్ శ్రీ గాడ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను.